గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, ఐ హోప్ యూర్ ఆల్ డూయింగ్ వెల్. వెల్కమ్ టు టీ1 అకాడమీ కరెంట్ అఫేర్స్ క్లాసెస్. ఈరోజు కరెంట్ అఫేర్స్ క్లాసెస్లో భాగంగా మనం న్యూస్లో ఉన్న కొన్ని ముఖ్యమైన అంశాల గురించి చర్చించుకుందాం. అవేంటంటే, కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ జార్ఖండ్. జార్ఖండ్ స్టేట్ న్యూస్లో ఉంది కదా, ఎందుకని 2 రోజుల నుంచి జార్ఖండ్ స్టేట్ చాలా ఎక్కువగా న్యూస్లో ఉంది. ఫర్ ద ఫస్ట్ టైం ఏంటి న్యూస్, జార్ఖండ్ చీఫ్ మినిస్టర్ అయిన హేమంత్ సరేన్ గారిని ఈడీ వాళ్ళు అరెస్ట్ చేశారు అని చెప్పి న్యూస్లోకి వచ్చింది కదా. దాని తర్వాత మరి ఆయన రిజైన్ చేయడం జరిగింది. ఇప్పుడు జార్ఖండ్కి కొత్త చీఫ్ మినిస్టర్ వచ్చారు. హిస్ నేమ్ ఈస్ చెంపాయ్ సొరేన్. చెంపాయ్ సొరేన్, దిస్ మ్యాన్ చెంపాయ్ సొరేన్ టుక్ ఓత్ యాజ్ ద 7th చీఫ్ మినిస్టర్ ఆఫ్ జార్ఖండ్. చెంపాయ్ సొరేన్ గారు 7వ జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఓకే, ఇప్పటి వరకు జార్ఖండ్ కి 2000 సంవత్సరంలో జార్ఖండ్ సపరేట్ స్టేట్ అయిన తర్వాత బీహార్ నుంచి విడిపోయి ఇప్పటి వరకు 6 చీఫ్ మినిస్టర్లు దానికి సీఎంలుగా చేశారు, డిఫరెంట్ పర్సన్స్. ఓకే, ఇప్పుడు మళ్ళీ జేఎంఎం పార్టీకి సంబంధించిన చెంపాయ్ సొరేన్, హూ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ టైగర్ ఆఫ్ జార్ఖండ్, ఈయన నిక్ నేమ్ అనుకోండి, లేకపోతే ఈయన టైటిల్ అనుకోండి, పీపుల్ అక్కడ ప్రేమగా పిలుస్తారు టైగర్ ఆఫ్ జార్ఖండ్ అని. మరి ఈయన అసలు సీఎం గా ఎందుకు కాబడ్డారంటే, రీసెంట్ గా నగదు అక్రమ చలామణి కేసులో జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి అయిన హేమంత్ సొరేన్ ని అరెస్ట్ చేయడం జరిగింది ఈడీ. ఓకే, జార్ఖండ్ ముఖ్యమంత్రి, అప్పుడు ఆయన ముఖ్యమంత్రి గారే ఉన్నారు. సో అందువల్ల ఆయన రిజైన్ చేయడం జరిగింది. మరి ఆయన ప్లేస్ లో కొత్త చీఫ్ మినిస్టర్ కావాలి కదా, అందువల్లనే జేఎంఎం, దట్ ఈస్ జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీకి సంబంధించిన చెంపాయ్ సొరేన్ జార్ఖండ్ కి 7వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. దీనికోసము గవర్నర్ సిపి రాధాకృష్ణ, ప్రజెంట్ గవర్నర్ ఆఫ్ జార్ఖండ్ ఇస్ సిపి రాధాకృష్ణన్, ఆయన చెంపాయ్ సొరేన్ గారిని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఆహ్వానించడం జరిగింది. ఓకే, సో మరి ఈయన న్యూస్ లో ఉన్నారు. మరి ఈయన గురించి కొంచెం విశేషాలు మనం ఇప్పుడు తెలుసుకుందామా. ద బేసిక్ స్టాట్స్, చెంపాయ్ సొరేన్ ఈజ్ ఫేమస్లీ కాల్డ్ ఎస్ జార్ఖండ్ టైగర్. హీఈస్ ఫ్రమ్ జేఎంఎం. ఈయన పొలిటికల్ కెరియర్ జేఎంఎం నుంచే స్టార్ట్ అయిందండి. 1995లో ఫర్ ద ఫస్ట్ టైం ఈయన ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. అప్పటి నుంచి ఈయన గెలుస్తూనే ఉన్నాడు. అండ్ ఇప్పటికి చాలా సార్లు మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించడం జరిగింది. సీఎం సీనియర్ లీడర్ ఈయన. జేఎంఎం పార్టీ ఫస్ట్ పెట్టినప్పుడు చీఫ్ ఎవరు, హేమంత్ సొరేన్ వాళ్ళ ఫాదర్ శిబు సొరేన్. ఆయనతో కలిసి ఈ చెంపాయ్ సొరేన్ గారు జార్ఖండ్ సపరేట్ స్టేట్ కోసము పోరాటం చేసిన వ్యక్తి. హీ వాజ్ వన్ ఆఫ్ ద లీడర్ హూ ఫాట్ ఫర్ సపరేట్ జార్ఖండ్ స్టేట్ ఎలాంగ్ విత్ శిబు సొరేన్. తెలంగాణ స్టేట్ కోసం కేసీఆర్ గారు ఎలాగైతే సపరేట్ పార్టీ పెట్టి పోరాటం చేశారో, అలాగే శిబు సొరేన్ గారు జార్ఖండ్ కోసం పోరాటం చేసేవారు. ఓకే, మరి అండ్ నౌ దిస్ చెంపాయ్ సొరేన్ హీఈస్ కరెంట్లీ సీఎంఐ అని చెప్పాను కదా. మరి దానికన్నా ముందు ఈయన క్యాబినెట్ మినిస్టర్ గా, మినిస్టర్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ కి మినిస్టర్ గా చేయడం జరిగింది. అలాగే హీఈస్ ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ జార్ఖండ్ ముక్తి మోర్చా. హీఈస్ ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ పార్టీ కాల్ జార్ఖండ్ ముక్తి మోర్చా. ఓకే, మరి జార్ఖండ్ క్యాపిటల్ సిటీ ఏంటి, రాంచీ, రైట్. మరి వాళ్ళ కొత్త సీఎం ఎవరు, చెంపాయ్ సొరేన్. జార్ఖండ్ అనగానే మనకు గుర్తుకొచ్చే ఇంకొక పేరేంటి, ధోని, ఎంఎస్ ధోని. ఎంఎస్ ధోని గారు కూడా ఆ స్టేట్ కి సంబంధించిన వారే. ఓకే, రైట్. మరి ఇది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. పెద్దగా మనం ఇందులో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి లేదు. రీసెంట్ గా ఈడీ కేసులో జార్ఖండ్ సీఎం అయిన హేమంత్ సొరేన్ ని ఈడీ అరెస్ట్ చేయడం వల్ల ఆయన రిజైన్ చేశారు. మరి దాని తర్వాత ఇంకో కొత్త సీఎం ని జేఎంఎం లెజిస్లేటివ్ పార్టీ ఎన్నుకోవడం జరిగింది. ఆయన పేరు చెంపాయ్ సొరేన్. అలాగే మరి జార్ఖండ్ యొక్క గవర్నర్ ఎవరు, ఇప్పుడు గవర్నర్, ప్రస్తుత గవర్నర్ సిపి రాధాకృష్ణన్. ఓకే, రైట్, ఇదండి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నౌ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగేవి మాత్రమే మనం మాట్లాడుకున్నాం. ఇక్కడ చాలా పాయింట్స్ ఉన్నాయి, ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి, బట్ ఇదంతా మనకు అవసరం లేదు. ఈ టాపిక్ అంతా ఉంది కదా, ఇదంతా మనకి ఏం అవసరం లేదు. మనకి ఎగ్జామ్కి ఏది కావాలో అది తెలుసుకుంటే సరిపోతుంది. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ AISHE సర్వే 2021-22. ఓకే, AISHE రిపోర్ట్ రిలీజ్ అయింది కదా రీసెంట్ గా. మరి అది దేనికి సంబంధించింది, అసలు AISHE అంటే ఏంటి, ఆల్ ఇండియా సర్వే ఆన్ హైయర్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ 2021-22 రీసెంట్లీ రిలీజ్డ్ బై
ఎవరు? రీసెంట్లీ రిలీజ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ సంబంధించిన డిపార్ట్మెంట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ వాళ్ళు AAISHE సర్వేని ఆ రిపోర్ట్ ని రీసెంట్ గా రిలీజ్ చేయడం జరిగింది. ఓకే, మరి ఈ రిపోర్ట్ ని ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తున్నారు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇది ఫస్ట్ టైమా? కాదు, దిస్ రిపోర్ట్ హ్యాస్ బీన్ రిలీజ్డ్ ఫ్రమ్ 2011 లో మొట్టమొదటిసారిగా AISHE రిపోర్ట్ ని మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. మరి అప్పటి నుంచి హయ్యర్ ఎడ్యుకేషన్ సంబంధించిన విషయాలు, మన దేశంలో హయ్యర్ ఎడ్యుకేషన్ పరిస్థితి ఎలా ఉందో, ఆ సంవత్సరానికి ఎలా ఉందో తెలుపుతూ ప్రతి సంవత్సరం మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఈ సర్వే రిపోర్ట్ ని రిలీజ్ చేస్తా ఉంటారు. ఓకే, నౌ సో బేసిక్ గా ఇప్పుడు మనము హైలైట్స్ ఆఫ్ దిస్ రిపోర్ట్ కూడా ఏంటో తెలుసుకుందాం. బేసిక్ డీటెయిల్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. AISHE సర్వే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళు రిలీజ్ చేశారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. సో ఖచ్చితంగా ఇది అసర్ రిపోర్ట్ ఎంత ఇంపార్టెంట్ అని చెప్పాను ఎడ్యుకేషన్ సంబంధించి, కాకపోతే అది ప్రైమరీ ఎడ్యుకేషన్ అండ్ సెకండరీ ఎడ్యుకేషన్ సంబంధించింది కదా. ఇది AISHE సర్వేనేమో హయ్యర్ ఎడ్యుకేషన్ సంబంధించింది, వెరీ వెరీ ఇంపార్టెంట్. వీటి మీద ఎగ్జామ్స్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో, గ్రూప్ 2 లో, గ్రూప్ 3 లో అన్నిట్లో వస్తాయి. అలాగే ఎస్ఏలో ఎడ్యుకేషన్ ఆర్ హ్యూమన్ రిసోర్సెస్ సంబంధించిన టాపిక్ మీద మనం రాస్తున్నప్పుడు AISHE సర్వేని కోట్ చేస్తూ ఎగ్జామ్ లో ఆన్సర్స్ రాయాల్సి ఉంటుంది. ఓకే, నౌ కమింగ్ ఆన్ టు ద హైలైట్ పాయింట్స్. మెయిన్ హైలైట్స్ ఏంటంటే, ఇన్ 2021-22 ఓవరాల్ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఫర్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 18-23 ఇయర్స్ వాళ్ళది ఇంక్రీజ్ అయిందంట. ఇట్ హ్యాస్ ఇంక్రీజ్, ఇక్కడ ఉంది కదా, ఇట్ హ్యాస్ ఇంక్రీజ్ టు 28.4%. 2021-22 కి ద గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఏజ్ గ్రూప్స్ 18-23 హ్యాస్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ ఎంత నుంచి ఎంతకు, 27.3 నుంచి 28.4 కి ఇంక్రీజ్ కావడం జరిగింది. అసలు ఈ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అంటే ఏంటి, దీని అర్థం ఏంటో తెలియాలి కదా ముందు. గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో జీఈఆర్ అని చెప్పి మీకు ప్రతి దగ్గర వస్తుంది ఈ సర్వే రిపోర్ట్ లో. మరి అసలు జీఈఆర్ అంటే ఏంటి, జీఈఆర్ డెఫినేషన్ బేసిక్ గా మాట్లాడుకుంటే జీఈఆర్ మీన్స్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎన్రోల్డ్ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్ యాజ్ ఎ పర్సంటేజ్ ఆఫ్ ఇండివిజువల్స్ ఏజ్డ్ బిట్వీన్ 18-23 ఇయర్స్. తెలుగులో 18-23 ఇయర్స్ మధ్యలో ఉన్న యువకుల్లో ఎంత పర్సంటేజ్ ఎంత పర్సంటేజ్ హయ్యర్ ఎడ్యుకేషన్ లో ఎన్రోల్ అవుతున్నారు అనేదే జీఈఆర్ అంటే. ఓకే, గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో, మొత్తంగా 18-23 ఇయర్స్ మధ్యలో ఉన్న యువతి యువకుల్లో ఎంత పర్సంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ లో ఎన్రోల్ అవుతున్నారు అని చెప్పేదే ఈ జీఈఆర్. ఓకే, మరి ఇది ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా జీఈఆర్ కంపేర్డ్ టు 2014-15 ని ఈ రిపోర్ట్ కి బేస్ ఇయర్ గా తీసుకుంటారు, అప్పుడు ఎంత ఉండే, 23.7 ఉండే. మరి 2020-21 అంటే లాస్ట్ ఇయర్ కి వచ్చేసరికి 27.3 కి వచ్చింది. మరి 2021-22 ఇయర్ కి వచ్చేసరికి 28.4 కి పెరగడం జరిగింది. అంటే దాని అర్థం ఏంటి గైస్, గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో పెరిగింది అంటే దేశంలో హయ్యర్ ఎడ్యుకేషన్ కి వెళ్తున్న వాళ్ళ సంఖ్య యువతి యువకుల్లో ఇంక్రిమెంట్ ఉంది. ఓకే, మరి కంపేర్డ్ టు టోటల్ ఫీమేల్ ఇంకా ఎక్కువ ఉందంట. మెన్స్ తో కంపేర్ చేసుకుంటే ఫీమేల్ జీఈఆర్ ఇంకా ఎక్కువ ఉంది. ఓకే, జీఈఆర్ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఎక్కువ ఉంది, ఎందుకంటే 2014-15 లో 22.9 ఉన్నది, ఇప్పుడు 28.5 కి పెరిగింది. టోటల్ ఏమో 28.4 మగవాళ్ళు ఆడవాళ్ళు కలిసి, ఓన్లీ ఆడవాళ్ళది 28.5. అంటే దాని అర్థం ఏంటి, ఫీమేల్ జీఈఆర్ ఎక్కువ ఉంది, మగోళ్ళ కన్నా ఎక్కువ ఉంది. ఓకే, ఫీమేల్ జీఈఆర్ ఎక్కువ ఉంది. మరి ఇది ఫస్ట్ టైమా, ఇలా ఎక్కువ ఉండడం కాదు, ఫ్రమ్ ద లాస్ట్ 5 ఇయర్స్ దిస్ ఈస్ ద 5th కన్సెక్యూటివ్ ఇయర్ దట్ ఫీమేల్ జీఈఆర్ కంటిన్యూస్ టు బి మోర్ దెన్ మేల్ జీఈఆర్. ఓకే, లాస్ట్ 5 ఏళ్ల నుంచి ఫీమేల్ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అనేది మేల్ కన్నా ఎక్కువగా ఉంది. ఎప్పుడు స్టార్ట్ అయింది, ఇలా 2017-18 నుంచి ఇప్పటి వరకు 2021-22 వరకు వరుసగా 5 ఏళ్ల పాటు ఫీమేల్ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అనేది మగవాళ్ళ కన్నా, యువకుల కన్నా ఎక్కువగా ఉంది మన భారతదేశంలో. ఓకే, ఇది ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. కమింగ్ ఆన్ టు ద సెకండ్ పాయింట్ విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, దట్ ఈస్ టోటల్ స్టూడెంట్ ఎన్రోల్మెంట్ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్ రీచ్ టు 4.33 crore. ఇది అడగచ్చండి, ఇది ఇచ్చి ఇప్పుడు టోటల్ స్టూడెంట్ ఎన్రోల్మెంట్ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్ రీచ్ 4.33 crore అని ఇచ్చి ఇది తప్ప కరెక్ట్ అని అడగచ్చు. ఓకే, విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్ అని అడుగుతున్నాడు కదా, అందులో అడగచ్చు. సో ఈ ఫిగర్ ఇంపార్టెంట్, ఈ ఫిగర్ 4.33 crore అనేది
గుర్తుపెట్టుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి 2014-15 బేస్ ఇయర్ లో ఎంతుండే, 2014-15 బేస్ ఇయర్ లో తీసుకున్నప్పుడు ఇట్ వాస్ లో అప్పుడు ఎంత, 3.42 crore మాత్రమే ఉండే. అప్పుడు 2014-15 బేస్ ఇయర్ తీసుకుంటే అప్పుడు 3.42 crore ఉండే, అంటే కంపారిటివ్లీ అప్పటికి ఇప్పటికి 91 lakh మెంబర్స్ ఇంక్రీజ్, 91 lakh స్టూడెంట్స్ ఇంక్రీజ్డ్. ఓకే, మరి ఫీమేల్ ఎన్రోల్మెంట్ ఇది ఇంతగా మాట్లాడుకున్నది పర్సంటేజ్, ఇప్పుడు ఎంత టోటల్ నంబర్. మరి ఫీమేల్ ఇంతకుముందు 1.57 crore ఉంటే, దట్ ఈస్ 2014-15 లో, ఇప్పుడు అది 2.07 crore కి పెరిగింది, అంటే 32% ఇంక్రీజ్ ఉంది. ఇందులో నేను టోటల్ చెప్పిన 4.33 crore వాల్యూ ఇంపార్టెంట్, బట్ ఫీమేల్ది చెప్తున్నప్పుడు ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఫీమేల్ది మెన్ కన్నా ఎక్కువ ఉంటుంది, ఫీమేల్ ఎడ్యుకేషన్ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అనేది పురుషుల కన్నా ఎక్కువ ఉంటుంది అనే పాయింట్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, మరి ఎస్సీ స్టూడెంట్స్ లో, ఎస్సీ స్టూడెంట్స్ లో కూడా ఇంక్రీజ్ ఉందండి, ఎస్టీ స్టూడెంట్స్ లో కూడా ఇంక్రీజ్ ఉంది. ఈ రెండుట్లో కంపేర్ చేసుకున్నప్పుడు ఎస్టీ స్టూడెంట్స్ లోనే ఎక్కువగా ఇంక్రీజ్ ఉంది. ఓకే, ఎస్టీ స్టూడెంట్స్ లో 2021-22 లో కంపేర్ చేస్తే 2014-15 తోని ఎస్టీ స్టూడెంట్స్ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అనేది 65.2% పెరిగిందంట. ఓకే, ఎస్టీ స్టూడెంట్స్ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అనేది 65.2% పెరిగింది, చాలా ఇంక్రీజ్ కదా. ఎస్, అలాగే ఈ ఎస్టీ స్టూడెంట్స్ లో ఫీమేల్స్ ఇంకా ఎక్కువగా పెరిగింది, 80% వరకు పెరగడం జరిగింది. మరి ఎస్సీ స్టూడెంట్స్, అదే ఎస్సీ స్టూడెంట్స్ లో 44% ఇంక్రీజ్ ఇన్ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో. సో అందరిలో పెరుగుతుందండి, బట్ ముఖ్యంగా ఫీమేల్స్ లో ఎక్కువగా పెరుగుతుంది గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో కంపేర్ టు దెమ్సెల్ఫ్స్. అంటే నేను మెన్స్ తో కంపేర్ చేసి ఎక్కువైందని చెప్పట్లేదు, మెన్స్ ఉమెన్స్ కంపేర్ చేస్తే ఇప్పటికీ మెన్సే ఎక్కువ మంది ఎడ్యుకేషన్కి వెళ్తున్నారు. వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ దట్ ఫీమేల్స్ 2014-15 తోని కంపేర్ చేసి ఇప్పుడు 2021-22 కంపేర్ చేస్తే ఇంక్రీజ్ చాలా ఎక్కువగా ఉంది. అదే 2014-15 మెన్స్ 2021-22 కంపేర్ చేస్తే ఇది కూడా ఎక్కువే, కట్ ఆడవాళ్ళు అది ఇంక్రీజ్ అయినంతగా ఇంక్రీజ్ కాలేదు అన్న పాయింట్ నేను ఇక్కడ చెప్పదలుచుకున్నాను. సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ గైస్. ఓకే, ఇది మొత్తంలోనే కాదు, ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ లో కూడా ఫీమేల్ స్టూడెంట్స్ ఎన్రోల్మెంట్ పర్సెంటేజ్ ఇస్ హయ్యర్, వెరీ హయ్యర్. ఓకే, నౌ మరి ఇంకా వేరే పాయింట్స్ మాట్లాడుకుంటే, యా, అబౌట్ 78.9% ఆఫ్ ద టోటల్ స్టూడెంట్స్ ఆర్ ఎన్రోల్డ్ ఇన్ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్. అండర్ గ్రాడ్యుయేట్ అంటే డిగ్రీ కానివ్వండి, బీటెక్ కానివ్వండి, ఇలాంటివి మాక్సిమం మెంబర్స్ యూజీ వరకే చదువుకొని ఆపేస్తున్నారు. దాని తర్వాత హయ్యర్ లెవెల్కి వెళ్ళేది 12.1% మాత్రమే. ఓకే, మరి యూజీ లెవెల్లో ఎక్కువగా అందరు ఏమనుకుంటాం, ఇంజనీరింగ్ బాగా ట్రెండింగ్ లో ఉంది కదా అదే చదువుతారు అనుకుంటాం, కానీ దేశం అది మన సౌత్ ఇండియాలోనే ఎక్కువగా ఉంది, ముఖ్యంగా మన తెలంగాణ మన ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువగా ఉంది, కానీ దేశవ్యాప్తంగా చూస్తే స్టిల్ ఆర్ట్స్కే ఇప్పటికీ ఎక్కువగా వెళ్తున్నారు. దాని తర్వాత సైన్స్ కోర్సెస్కి, దాని తర్వాత కమర్స్, దాని తర్వాత ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కోర్సెస్కి వెళ్తున్నారు. ఇది దేశవ్యాప్తంగా ఉన్న ట్రెండ్, మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే కొంచెం డిఫరెంట్ ట్రెండ్ ఉంటుంది, బట్ దేశవ్యాప్తంగా ఇంకా ఆర్ట్స్కే ఎక్కువగా వెళ్తున్నారు అందరినీ చూసుకుంటే. ఓకే, అలాగే ఇది యూజీలో. మరి పోస్ట్ గ్రాడ్యుయేషన్లో అయితే ఆటోమేటిక్గా సోషల్ సైన్సెస్లోనే ఉంటుంది, దెన్ ఫాలోడ్ బై సైన్స్. రెండుట్లో అండర్ గ్రాడ్యుయేషన్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్లో రెండుట్లో చూసుకున్నా కూడా ఫస్ట్ ఆర్ట్స్ ఆర్ సోషల్ సైన్సెస్, దాని తర్వాత సైన్స్. నౌ ఇంకా యా, సిన్స్ 2014-15 ఇండియాలో 3341 కొత్త యూనివర్సిటీస్ వచ్చాయంట. 2014-15 తర్వాత ఇండియాలో మొత్తంగా 341 కొత్త యూనివర్సిటీస్ రావడం జరిగింది, కొత్తగా ఎస్టాబ్లిష్ చేశారు. ఓకే, మరి ఇందాక చెప్పాను టోటల్ ఎన్రోల్డ్ విద్యార్థులు ఎంత అని చెప్పాను. ఇప్పుడు చదువుకుంటున్న వాళ్ళు ఆ ఏజ్ గ్రూప్లో 18-23 ఇయర్స్ మధ్యలో గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ దానిపైన చదువుతున్న వాళ్ళు ఎంత అన్నాను, 4.33 crore కదా. మరి అందులో 57.2 lakh స్టూడెంట్స్ సైన్స్ స్ట్రీమ్కి వెళ్తున్నారు. రైట్, అండ్ నౌ కమింగ్ ఆన్ టు ద అదర్ పాయింట్స్ విచ్ ఆర్ ఇంపార్టెంట్. దేర్ ఆర్ సమ్ స్టేట్స్ ఆర్ యూనియన్ టెరిటరీస్ విత్ హై గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో. ఈ స్టేట్స్లో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో మరీ ఎక్కువగా ఉంది ఆర్ యూనియన్ టెరిటరీస్. అందులో ఫస్ట్ ప్లేస్లో చండీగఢ్ ఉంది, దట్ ఈస్ 64.8. దాని తర్వాత పుడుచ్చేరి, దాని తర్వాత
ఢిల్లీ. ఇవి టాప్ త్రీలో ఉన్నాయి. బట్ లార్జర్ స్టేట్స్ ఉన్నాయి కదా ఇండియాలో, 1 crore 2 crore కన్నా ఎక్కువ పాపులేషన్ ఉన్న స్టేట్స్, అందులో మొట్టమొదటి పొజిషన్ లో తమిళనాడు ఉంది. తమిళనాడు అందులో మొట్టమొదటి పొజిషన్ లో ఉంది. ఇది ఇప్పుడే కాదు, లాస్ట్ 5 years నుంచి కూడా గ్రేటర్ దాన్ 2 crore పాపులేషన్ ఉన్న హయ్యర్ స్టేట్స్ లో టాప్ పొజిషన్ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియోలో తమిళనాడే ఉండడం జరిగింది. దాని తర్వాత హిమాచల్ ప్రదేశ్, యూకే, దట్ ఈస్ ఉత్తరాఖండ్, దాని తర్వాత కేరళ అండ్ తెలంగాణ. తెలంగాణ కూడా 40 గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో 40తో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాలు అండ్ యూనియన్ టెరిటరీస్తో కంపేర్ చేస్తే తెలంగాణ 8th place ఉంది. ఓకే, 8th place ఉండడం జరిగింది. మరి లోయెస్ట్ ఏ స్టేట్స్ ఉన్నాయి? లోయెస్ట్ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఈజ్ ఇన్ అస్సాం, దాని తర్వాత బీహార్, దాని తర్వాత జార్ఖండ్. ముఖ్యంగా చూడండి, గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అని చదువు ఉన్న తక్కువ ఉన్న స్టేట్స్ ఎక్కడున్నాయి? హిందీ హార్ట్ల్యాండ్ స్టేట్స్, నార్త్ ఇండియన్ స్టేట్స్ అండ్ నార్త్ ఈస్ట్ ఇండియన్ స్టేట్స్. అదే హయ్యర్ ఎడ్యుకేషన్ ఉన్న స్టేట్స్ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో డిగ్రీలో పీజీలో ఎక్కువ ఉన్న స్టేట్స్ ఎక్కడున్నాయి? స్టేట్స్ అంటున్నాను, ముఖ్యంగా ఫస్ట్ తమిళనాడు ఉంది, దాని తర్వాత కేరళ ఉంది. పెద్ద స్టేట్, 2 crore పాపులేషన్ దాటిన స్టేట్స్ లో టాప్ త్రీ ఏంటి? సౌత్ ఇండియన్ స్టేట్స్. ఫస్ట్ ఈ తమిళనాడు, దాని తర్వాత కేరళ, దాని తర్వాత మన తెలంగాణ. మన తెలంగాణ అదే లోయెస్ట్ తీసుకుంటే, లోయెస్ట్ ఎక్కడుంది? లోయెస్ట్ అస్సాం ఫస్ట్, దాని తర్వాత బీహార్, దాని తర్వాత జార్ఖండ్. ఓకే, అస్సాం, బీహార్ అండ్ జార్ఖండ్. మరి జెండర్ ప్యారిటీ ఇండెక్స్ గురించి కూడా ఇందులో మాట్లాడడం జరిగింది. జెండర్ ప్యారిటీ ఇండెక్స్ అంటే ఏం లేదండి, ఇది ఒక కంపారిజన్, మెన్ ఉమెన్ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో కంపారిజన్ గురించి మాత్రమే చెప్తుంది. ద రేషియో ఆఫ్ ఫీమేల్ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో టు మేల్ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఈస్ 1.01 ఇన్ 2021-22. అంటే దీని అర్థం ఏంటి? ఫీమేల్ దే ఎక్కువగా ఉంది అని అర్థము. ఓకే, ఫీమేల్ జీఈఆర్ ఈస్ మోర్ దాన్ మేల్ జీఈఆర్ సిన్స్ 2017-18. 2017-18 నుంచి ఇప్పటి వరకు గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో చూసుకుంటే ఆడవాళ్ళది మగవాళ్ళ కన్నా ఎక్కువగా ఉంది, గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో. ఓకే, మరి అలాగే ఇప్పటి వరకు చదువుతున్న స్టూడెంట్స్ గురించి మాట్లాడుకుందాం. మరి ఇప్పుడు చదువు చెప్తున్న ఫ్యాకల్టీ గురించి కూడా మనం తెలుసుకోవాలి కదా, ఎస్ అవును. మరి టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాకల్టీ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ యాజ్ పర్ ఏఐఎస్ఎచ్ఈ రిపోర్ట్ ఈస్ 15.98 lakh. అందులో మేల్ ఫ్యాకల్టీ ఎక్కువ ఉన్నారు, అప్ టు 56% వీళ్ళే ఉన్నారు. దాని తర్వాత 43% ఫీమేల్ ఫ్యాకల్టీ ఉండడం జరిగింది. మరి ఇలా మేల్ ఫ్యాకల్టీ ఎక్కువ ఉన్నా, బట్ రీసెంట్గా అంటే 2014-15 నుంచి చూసుకుంటే ఈ ఫీమేల్ ఫ్యాకల్టీ స్ట్రెంత్ అనేది ఎవ్రీ ఇయర్ పెరుగుతూ ఉంది. ప్రజెంట్ 2021-22 5.69 lakhs కి రావడం జరిగింది. ఈ ఫిగర్ అవసరం లేదు, జస్ట్ ఫీమేల్ స్టూడెంట్స్ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అయినా లేకపోతే ఫీమేల్ స్టూడెంట్స్ ది స్ట్రెంత్ అయినా పెరుగుతుంది అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. బట్ కంపారిటివ్లీ టోటల్గా చూసుకున్నప్పుడు ఇన్ 2021-22 నంబర్ ఆఫ్ ఫీమేల్ టీచర్స్ పర్ 100 male టీచర్స్ తీసుకుంటే ఎంతమంది ఉన్నారు? 100 మంది మగ టీచర్లకు 77 మందే ఆడవాళ్ళు ఈ హయ్యర్ ఎడ్యుకేషన్ సెక్టార్లో టీచర్లుగా పనిచేస్తున్నారు. ఓకే, అండ్ నౌ ఇప్పుడు యూనివర్సిటీల గురించి. ఇందాకే మాట్లాడుకున్నాం, ఏమని కొత్తగా 341 యూనివర్సిటీ స్టార్ట్ అయ్యాయి 2014 తర్వాత అని చెప్పాను కదా, 14-15 అకాడమిక్ ఇయర్ తర్వాత. ఎస్, బట్ టోటల్గా ఇండియాలో ఎన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి? 1168 యూనివర్సిటీస్ ఆర్ దేర్. అమోంగ్ దెమ్ 341 యూనివర్సిటీ స్టార్టెడ్ ఆఫ్టర్ 2014-15. అండ్ ఈ 1168 యూనివర్సిటీస్లో సపరేట్గా ఆడవాళ్ళ కోసం స్పెషలీ ఉమెన్ యూనివర్సిటీస్ 17 ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన తెలంగాణలోని హైదరాబాద్లో కేసీఆర్ గారు రీసెంట్గా సీఎంగా ఉన్నప్పుడు మొన్న మధ్య తెలంగాణ ఉమెన్స్ యూనివర్సిటీ స్టార్ట్ చేయడం జరిగింది కదా. ఎక్కడున్నది? మన కోటి మహిళా కళాశాల ఉంది కదా, దాన్నే ఉమెన్స్ యూనివర్సిటీ చేశారు. అలాగే మన ఆంధ్రప్రదేశ్లో తిరుపతిలో ఉంది కదా పద్మావతి అమ్మవారి పేరు మీద పద్మావతి మహిళా యూనివర్సిటీ, అక్కడ కూడా ఉంది. ఇలా ఉమెన్స్ యూనివర్సిటీలు దేశంగా సపరేట్గా ఆడవాళ్ళ కోసమే 17 ఉన్నాయంట. ఓకే, 17 ఉండడం జరిగింది, రైట్? అండ్ దేర్ ఆర్ సమ్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్స్ టు బి నోటెడ్ హియర్. ఐ విల్ రైట్ దోస్ పాయింట్స్ హియర్. ఓకే, వాట్ ఆర్ దోస్ పాయింట్స్?
బేసికలీ దేర్ ఇస్ అ స్టేట్ విత్ హైయెస్ట్ నంబర్ ఆఫ్ కాలేజెస్ ఇన్ ఇండియా. విచ్ ఈస్ దట్ స్టేట్ విచ్ హెస్ హైయెస్ట్ నంబర్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ కాలేజెస్ ఇన్ ఇండియా? ఒకసారి ఆలోచించండి, ఏ స్టేట్ ఏదైతే దేశంలో అత్యంత పెద్ద స్టేటు పాపులేషన్ కి, అక్కడే ఆటోమేటిక్ గా ఎక్కువ కాలేజెస్ ఉంటాయి కదా. ఎస్, ఉత్తరప్రదేశ్ హ్యాస్ హయ్యెస్ట్ నంబర్ ఆఫ్ కాలేజెస్ ఇన్ ఇండియా. ద స్టేట్ విత్ హయ్యెస్ట్ నంబర్ ఆఫ్ కాలేజెస్ ఇన్ ఇండియా ఇస్ ఉత్తరప్రదేశ్. దాని తర్వాత మహారాష్ట్ర, ఇక్కడ ఇది కూడా సెకండ్ లార్జ్ పాపులేషన్ స్టేట్ కదా. ఓకే, దాని తర్వాత కర్ణాటక, దాని తర్వాత రాజస్థాన్, దాని తర్వాత తమిళనాడు. ఇందులో ఇవి టాప్ 5 స్టేట్స్ ఇన్ నంబర్ ఆఫ్ కాలేజెస్ ఇన్ ఇండియా. మరి మన ఆంధ్రప్రదేశ్ స్థానం ఎంత? మరి మన ఆంధ్రప్రదేశ్ 7th పొజిషన్ లో ఉంది. మరి మన తెలంగాణ 9th పొజిషన్ లో నిలవడం జరిగింది. రైట్, ఇప్పుడు మనం స్టేట్స్ గురించి మాట్లాడుకున్నాం. అలాగే డిస్టిక్స్, డిస్టిక్ట్ విత్ హయ్యర్ నంబర్ ఆఫ్ కాలేజెస్ ఏది అంటే బెంగళూరు అర్బన్ డిస్టిక్. బెంగళూరు అర్బన్ డిస్టిక్ ఫస్ట్ ప్లేస్ లో నిలవడం జరిగింది. ఇందులో 1106 ఉన్నాయంట. సెకండ్ ఈస్ జైపూర్ డిస్టిక్ అండ్ థర్డ్ ఈస్ హైదరాబాద్ డిస్టిక్. మన తెలంగాణలోని హైదరాబాద్ డిస్టిక్ లో 491 కాలేజెస్ హయ్యర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉండడం జరిగింది. అలాగే కాలేజ్ డెన్సిటీ, కాలేజ్ డెన్సిటీ అంటే ఏంటి? మనం పాపులేషన్ డెన్సిటీ గురించి చదువుకుంటాం కదా జనరల్ గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సేమ్ అండి ఇది కూడా. అలాగే నంబర్ ఆఫ్ కాలేజెస్ పర్ 1 lakh పాపులేషన్, 1 lakh పాపులేషన్ కి ఎన్ని కాలేజ్లు ఉన్నాయనేదే ఈ కాలేజ్ డెన్సిటీ చెప్తుంది. మరి ఇందులో హయ్యెస్ట్ గా కర్ణాటకలో ఎక్కువగా ఉన్నాయి, ప్రతి 100,000 జనాభాకు 66 కాలేజీలు. దాని తర్వాత మన తెలంగాణలో ఉన్నాయి 52. దాని తర్వాత థర్డ్ పొజిషన్ లో మన ఏపీ నిలవడం జరిగింది 49 కాలేజీలతో. ఓకే రైట్, ఇది ఈ ఏఐఎస్హెచ్సి రిపోర్ట్ కి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్. మరి కొంచెం స్టాటిక్ పాయింట్స్, ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళు రిలీజ్ చేశారని చెప్పాను కదా, మరి ఆటోమేటిక్ గా కొన్ని స్టాటిక్ పాయింట్స్ దీని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా. ఎస్ ఉంటుంది. మరి మినిస్టర్ ఫర్ ఎడ్యుకేషన్ ఎవరు? మినిస్టర్ ఫర్ ఎడ్యుకేషన్ ఇండియాకు ధర్మేంద్ర ప్రధాన్, ధర్మేంద్ర ప్రధాన్. మరి ఎడ్యుకేషన్ సంబంధించిన రిపోర్ట్ అనగానే ఏఐఎస్హెచ్సి రిపోర్ట్ హయ్యర్ ఎడ్యుకేషన్ కి మనకు గుర్తుకొస్తుంది. మరి ప్రైమరీ అండ్ సెకండరీ ఎడ్యుకేషన్ సంబంధించిన విషయాల మీద ఇంకో రిపోర్ట్ ఉంది. ఆల్రెడీ మనం జనవరి క్లాసెస్ లో దాని గురించి మాట్లాడుకున్నాం. ఏం రిపోర్ట్? అది ఎస్ఆర్ రిపోర్ట్. ఎస్ఆర్ రిపోర్ట్ ఆల్రెడీ చెప్పాను కదా, ఎస్ఆర్ రిపోర్ట్ ఈజ్ ఎ ఫేమస్ రిపోర్ట్. మరి దీన్ని ఎవరు రిలీజ్ చేస్తారు? దిస్ ఈస్ బీన్ రిలీజ్డ్ బై ఏదైనా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ రిలీజ్ చేస్తుందా? కాదండి, ఎస్ఆర్ రిపోర్ట్ ఈజ్ రిలీజ్డ్ బై ఎన్జిఓ కాల్డ్ ప్రథమ్. ప్రథమ్ ఎన్జిఓ ఫౌండేషన్ వాళ్ళు, సారీ ఎన్జిఓ ప్రథమ్ ఫౌండేషన్ వాళ్ళు దాన్ని రిలీజ్ చేస్తూ ఉంటారు. మరి ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తున్నారని చెప్పాను? సిన్స్ 2005. మరి వీళ్ళు సర్వే దేని మీద చేస్తారు? సర్వే ఫర్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అమంగ్ 3 to 16 years, 3 to 16 మధ్యలో ఉన్న యువతి యువకులు చదువుకోవడానికి ఏం చేస్తున్నారు, అంటే ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చదువుతున్నారు, వాళ్ళ అనలిటికల్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ ఇంగ్లీష్ రీడింగ్ కెపబిలిటీస్ ఎలా ఉన్నాయి, మరి ఈ రెండుని వాళ్ళ డైలీ అవసరాల్లో, రోజువారీ అవసరాల్లో ఎలా వినియోగించుకుంటున్నారు అనే దాని మీద ఎస్ఆర్ వాళ్ళు సర్వే చేస్తూ ఉంటారు. మరి ఎస్ఆర్ వాళ్ళు ఈ శాంపుల్ సర్వే చేసేటప్పుడు స్కూల్స్ ని తీసుకుంటారా? కాదండి, ఇది ఒక హౌస్ హోల్డ్ సర్వే. ఇంటింటికి వెళ్ళి హౌస్ హోల్డ్ సర్వేగా దీన్ని చేయడం జరుగుతుంది. ఇది ఇంపార్టెంట్ అండి, హౌస్ హోల్డ్ సర్వే అనేది ఎస్ఆర్ రిపోర్ట్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే రైట్, టాపిక్ ఫర్ టుడే దట్ ఈస్ మలేషియా. మలేషియా న్యూస్ లో ఉందండి. మరి ఎందుకని మలేషియా న్యూస్ లో ఉందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. బేసిక్ గా మలేషియాకు కొత్త రాజు వచ్చాడండి. హిస్ నేమ్ ఈస్ సుల్తాన్ ఇబ్రాహిం ఇస్కందర్. సుల్తాన్ ఇబ్రాహిం ఇస్కందర్, హీ హాస్ స్వోర్న్ ఇన్ యాజ్ ద 17th కింగ్ ఆఫ్ మలేషియా. హీ హాస్ స్వోర్న్ ఇన్ యాజ్ ద 17th కింగ్ ఆఫ్ మలేషియా. మరి మీలో కొందరికి డౌట్ రావచ్చు, ఇంతకు ముందున్న కింగ్ చనిపోయాడా లేకపోతే తన బాధ్యతల నుంచి తప్పుకున్నాడా అని. లేదండి, అలాంటి ఏది జరగలేదు. మలేషియాలో ఈ కింగ్షిప్ కి కూడా ఒక సపరేట్ సిస్టమ్ ఉందండి. మలేషియాలో రొటేషనల్ మొనార్కీ సిస్టమ్ ఉంది. రొటేషనల్ మొనార్కీ సిస్టమ్ అంటే ఎవ్రీ 5 years కు ఒకసారి మలేషియాలో రాజు చేంజ్ అవుతా ఉంటాడంట. ఎందుకంటే మలేషియాలో మొత్తం దేశంలో 13 states ఉన్నాయి. అందులో నుంచి 9 states, 9 ethnic మలయా స్టేట్ రూలర్స్ ఎవ్రీ 5 years కు ఒకసారి అందులో నుంచి ఒకరు రాజుగా ఎన్నుకోబడతారు. ఓకే, ఈ 9 రాజ్యాలు అంటే రాజ్యాలనేమో 9 states నుంచి ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ఒక్కొక్కతను ఇక్కడ రాజుగా నియమించబడతాడు. దట్ ఈస్ కాల్డ్ ఎస్ రొటేషనల్ మొనార్కీ సిస్టమ్ ఆఫ్ మలేషియా. ఓకే, ఎ న్యూ కింగ్ విల్ బి కమింగ్ ఇన్ టు ప్లేస్ ఇన్ మలేషియా ఫర్ ఎవ్రీ 5 years. మరి ఇంతకు ముందున్న కింగ్ పేరు ఏం పేరు? 16th కింగ్ వాజ్ సుల్తాన్ అహ్మద్ షా. సుల్తాన్
అహ్మద్ షా, ఇప్పుడు వచ్చిన కొత్త రాజు పేరు సుల్తాన్ ఇబ్రాహిం ఇస్కందర్, ఇబ్రాహిం ఇస్కందర్ ఇతరే అండి ఆయన, సుల్తాన్ ఇబ్రాహిం ఇస్కందర్. మరి ఈయన ఏ స్టేట్ కి సంబంధించిన వాడు అంటే హీఈస్ ఆల్రెడీ సుల్తాన్ ఆఫ్ జోర్ స్టేట్. ఇందాక 9 స్టేట్స్ ఉన్నాయని చెప్పాను కదా, 9 ఎథనిక్ మలయా స్టేట్స్, అందులోనే జోర్ అనే స్టేట్ కి ఈయన సుల్తాన్ గా వ్యవహరిస్తున్నాడు ఇప్పుడు. నౌ హీఈస్ బికమింగ్ ద కింగ్ ఆఫ్ మలేషియా. ఓకే, మరి ఇప్పుడు మలేషియా క్యాపిటల్ సిటీ ఏంటి? కౌలాలంపూర్. పిఎం ఎవరు? అన్వర్ ఇబ్రాహిం, అన్వర్ ఇబ్రాహిం. అండ్ వాళ్ళ కరెన్సీ రింగెట్. మన తెలుగు సినిమాలు చాలా మలేషియాలో షూటింగ్ అవుతా ఉంటాయి కదా, ఎస్ అవుతా ఉంటాయి. మలేషియా టూరిజం మీద ఆధారపడున్న దేశం, వన్ ఆఫ్ ది కంట్రీ. సో ఈ సుల్తాన్, సుల్తాన్ కొత్త సుల్తాన్లు, కొత్త ప్రెసిడెంట్లు, కొత్త ప్రైమ్ మినిస్టర్ల పేరు మీద ఎగ్జామ్ లో క్వశ్చన్స్ అడుగుతున్నాడు కదా. సో ఈ సుల్తాన్ ఇబ్రాహిం ఇస్కందర్ పేరు గుర్తుపెట్టుకోండి. ఓకే, అండ్ ఇది కూడా మలేషియా యాజ్ ఎ రొటేషనల్ మొనార్చీ సిస్టమ్ అని కూడా గుర్తుపెట్టుకోవడం ఎంతైనా అవసరం. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ రామ్సర్ సైట్స్. రామ్సర్ సైట్స్ న్యూస్ లో ఉన్నాయండి. ఈ రామ్సర్ సైట్స్ లేకుండా ఎగ్జామ్ లో యూపీఎస్సీలో అయితే పేపరే రాదు. ప్రతి సంవత్సరం రామ్సర్ సైట్స్ మీద యూపీఎస్సీలో క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. మరి ఇప్పుడు టీఎస్పీఎస్సీ, ఏపీపీఎస్సీ వాళ్ళకు కూడా, ముఖ్యంగా ఏపీపీఎస్సీ వాళ్ళకు సైన్స్ అండ్ టెక్నాలజీ పోర్షన్ చాలా ఎక్కువ ఉంది కదా గ్రూప్ 1 గ్రూప్ 2 లో, అలాగే టీఎస్పీఎస్సీ వాళ్ళకు కూడా ఉంది గ్రూప్ 1 పేపర్ 1 లో భాగంగా, అది ప్రిలిమ్స్ లో, అలాగే మెయిన్స్ లో కూడా ఉంది, గ్రూప్ 2 గ్రూప్ 3 లో ఉన్నాయి. సో మరి ఇది అసలు ఎందుకు న్యూస్ లో ఉందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. తమిళనాడు అచీవ్స్ రికార్డ్ విత్ హైయెస్ట్ నంబర్ ఆఫ్ రామ్సర్ సైట్స్ ఇన్ ఇండియా. ఇండియాలో ఆల్రెడీ ఇప్పుడు రామ్సర్ సైట్స్ ఎన్ని ఉన్నాయి? ఇండియాలో మొత్తంగా ఇండియాలో 80 రామ్సర్ సైట్లు ఉన్నాయండి. 80 రామ్సర్ సైట్లు ఉన్నాయి. అందులో హైయెస్ట్ రామ్సర్ సైట్స్ తమిళనాడులో ఉండడం జరిగింది. కొత్తగా 2 వచ్చాయి, దాంతో ఇది 16 రామ్సర్ సైట్స్ తో ఇండియాలోనే హైయెస్ట్ రామ్సర్ సైట్స్ ఉన్న స్టేట్ గా తమిళనాడు నిలవడం జరిగింది. ఇంతకు ముందు కూడా తమిళనాడులోనే ఉండేయండి 14, ఇప్పుడు కొత్తగా 2 రావడంతో 16 చేరడం జరిగింది. అసలు బేసిక్ గా మనం రామ్సర్ సైట్ ఏంటో తెలుసుకుందాం. దిస్ ఈస్ అన్ ఇమేజ్ ఫ్రమ్ వన్ ఆఫ్ ద రామ్సర్ సైట్ ఇన్ ఇండియా. ఈ రామ్సర్ సైట్స్ తెలుగులో ఏమంటారు? చిత్తడి నేలలు అని అంటూ ఉంటారు. చిత్తడి నేలలు అని అంటూ ఉంటారు. ఓకే, సో డెఫినేషన్, దిస్ రామ్సర్ సైట్ ఈజ్ ఏ వెట్ల్యాండ్. అంటే వెట్ల్యాండ్ అన్న చిత్తడి నేల, సారీ రామ్సర్ సైట్ కాదు, వెట్ల్యాండ్ ని చిత్తడి నేలలు అంటారు. రామ్సర్ సైట్ ఈజ్ ఏ వెట్ల్యాండ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ అండర్ ద రామ్సర్ కన్వెన్షన్. రామ్సర్ కన్వెన్షన్ కింద ఏదైతే కొన్ని వెట్ల్యాండ్స్ ఉంటాయో దే ఆర్ ఇంటర్నేషనలీ వెరీ వెరీ ఇంపార్టెంట్ వెట్ల్యాండ్స్ అన్నట్టు. ఓకే, ఈ రామ్సర్ కన్వెన్షన్ కింద కొన్ని వెట్ల్యాండ్స్ ని ప్రపంచవ్యాప్తంగా గుర్తించడం జరిగింది. అందులో 80 వెట్ల్యాండ్స్ మన ఇండియాలో ఉన్నాయి. దాన్ని రామ్సర్ కన్వెన్షన్ అని, లేకపోతే కన్వెన్షన్ ఆన్ వెట్ల్యాండ్స్ ట్రీటీ ఆఫ్ 1971 అని చెప్పి అంటూ ఉంటారు. బేసికలీ దిస్ రామ్సర్ కన్వెన్షన్ ఈజ్ ఏ ఇంటర్ గవర్నమెంటల్ ఎన్విరాన్మెంటల్ ట్రీటీ. ఇట్ ఈస్ ఏ ఇంటర్ గవర్నమెంటల్ ఎన్విరాన్మెంటల్ ట్రీటీ ఎస్టాబ్లిష్డ్ బై, ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు దీన్ని? యునెస్కో వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఇన్ ద ఇయర్ 1971. మరి ఇది రామ్సర్ అనేది ఇరాన్ లోని ఒక సిటీ అండి, కాస్పియన్ సీకి దగ్గరలో ఉంటుంది. ఈ కన్వెన్షన్ ఆన్ వెట్లాండ్స్ 1971 లో సైన్ చేశారని చెప్పాను కదా, అది రామ్సర్ అనే సిటీలో జరిగిన ఒక కాన్ఫరెన్స్ ఆర్ కన్వెన్షన్ లో భాగంగా సైన్ చేయడం జరిగింది. అందువల్లనే అప్పటి నుంచి దీన్ని రామ్సర్ కన్వెన్షన్ అని కూడా పిలుస్తున్నారు. అదర్వైజ్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ కన్వెన్షన్ ఆన్ వెట్లాండ్స్ ఆఫ్ 1971. ఓకే, మరి రామ్సర్ సైట్స్ కి రికగ్నైజేషన్ అనే ఒక కాన్సెప్ట్ కూడా ఉంది కదా. అసలు ఎలాంటి వాటిని రామ్సర్ సైట్స్ కింద రికగ్నైజ్ చేస్తారో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, ఇందాకే చెప్పినట్టే ద ఐడెంటిఫికేషన్ ఆఫ్ వెట్లాండ్స్ అరౌండ్ ద వరల్డ్ విచ్ ఆర్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్, బట్ దానికి క్రైటీరియా ఉంది. ఎస్పెషలీ ఇఫ్ దే ప్రొవైడ్ హెబిటేట్ టు వాటర్ ఫౌల్. ఈ వాటర్ ఫౌల్ అనే పదం ఆల్రెడీ మనం 2 రోజుల కింద మాట్లాడుకున్నాం. ఇక్కడ అది మంచిర్యాల జిల్లాలోని జన్నారం మండలంలో ఉన్న కవ్వాల్ టైగర్ రిజర్వ్ లో ఒక ఏషియన్ సంబంధించిన ఒకటి లెక్కింపు జరిగింది కదా. ఏషియానిక్ సమిట్ అనుకోండి, దానికి సంబంధించిన ఒక ఆర్గనైజేషన్ వచ్చి లెక్కింపు జరపడం జరిగింది కదా. అక్కడ 40 బర్డ్స్ ని గుర్తించారు కదా. అలా ఎక్కడైతే ఒక ప్రదేశంలో ఒక సైట్ లో 180 స్పీసీస్ ఆఫ్ బర్డ్స్ అక్కడ నివసిస్తున్నాయో, వీటి మీద ఆధారపడి దాన్ని మినిమం 180 స్పీసీస్ ఆఫ్ బర్డ్స్ అక్కడ ఆధారపడి జీవిస్తూ ఉంటే దాన్ని రామ్సర్ సైట్ కింద
రికగ్నైజ్ చేస్తారంట, దాన్ని రామ్సర్ సైట్ కింద రికగ్నైజ్ చేయడం జరుగుతుంది. మరి ఇండియాలో లార్జెస్ట్ రామ్సర్ సైట్ ఏంటి? ఇండియాలో ఉన్న లార్జెస్ట్ రామ్సర్ సైట్ ఇస్ సుందర్బన్స్. సుందర్బన్స్ ఇన్ వెస్ట్ బెంగాల్ ఇస్ ద లార్జెస్ట్ రామ్సర్ సైట్ ఇన్ ఇండియా. ఓకే, వెట్ల్యాండ్స్ ని ఏమంటారన్నాను చిత్తడి నేలలు. మరి అసలు ఈ వెట్ల్యాండ్స్ అంటే ఏంటి? మీకు వెట్ల్యాండ్స్ అంటే గుర్తుపట్టాలి కదా, ఈ వెట్ల్యాండ్స్ నే రామ్సర్ సైట్స్ కింద గుర్తిస్తూ ఉంటారు, ఇంటర్నేషనల్లీ ఫేమస్ అయినవి, గొప్పవి, రైట్? మరి అసలు వెట్ల్యాండ్ అంటే ఏంటి? వెట్ల్యాండ్స్ ఆర్ ద ఎకోసిస్టమ్ సాచురేటెడ్ విత్ వాటర్, మొత్తం వాటర్ తో నిండి ఉండేటి ఉంటాయి కదా, వాటిని వెట్ల్యాండ్స్ అంటారు. ఐదర్ దే ఆర్ ఫిల్డ్ విత్ వాటర్ సీజనలీ ఆర్ పర్మనెంట్లీ, మొత్తంగా ప్రతి సంవత్సరం ఎప్పుడు ఎల్లకాలం వాటర్తో నిండి ఉన్నా పర్లేదు, లేకపోతే సీజన్గా నిండిగా ఉన్నా పర్లేదు. ఎగ్జాంపుల్స్ ఇవ్వమంటే మన చుట్టుపక్కల ఉండే లేక్స్, రివర్స్, డెల్టా రీజియన్స్, అలాగే మ్యాంగ్రూవ్ ఫారెస్ట్, సుందర్బన్స్ ఎగ్జాంపుల్ ఇందాక మనం మాట్లాడుకున్నాం. ఈవెన్ సుందర్బన్ ఇస్ ఏ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ కదా, మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ని తెలుగులో ఏమంటారు? తెలుగులో మడ అడవులు అని అంటూ ఉంటారు. అలాగే కోరల్ రీఫ్స్, లక్షద్వీప్ ఇస్ ఏ కోరల్ రీఫ్, రైట్? ఈ కోరల్ రీఫ్స్ ఇవన్నీ కూడా వెట్లాండ్స్ యొక్క ఎగ్జాంపుల్సే. అలాగే ఇవన్నీ నేచర్ మేడ్, మరి హ్యూమన్ మేడ్ ఉంటాయి కదా, లైక్ రిజర్వాయర్స్, వాటర్ రిజర్వాయర్స్ ఆర్ వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ పాండ్స్, మనుషులు కట్టినవి, ఇవి కూడా వెట్లాండ్స్ కింద తీసుకుంటారు. బట్ బేసిక్గా ఏంటంటే ఈ వెట్లాండ్స్ అనేటివి పక్షులు, అనిమల్స్ నివసించడానికి అవి ఒక నివాస కేంద్రాలై ఉండాలి, హ్యాబిటాట్ టు వాటర్ ఫౌల్. ఓకే, రైట్. దో వెట్లాండ్స్ కవర్స్ ఓన్లీ 6% ఆఫ్ ఎర్త్ ల్యాండ్ సర్వేస్, బట్ 40% ఆఫ్ ఆల్ ద ప్లాంట్స్ అండ్ అనిమల్ స్పీసీస్ లివ్స్ ఇన్ వెట్లాండ్స్. ఓకే, ఎట్ ప్రజెంట్ ఇండియా హ్యాస్ హౌ మెనీ రామ్సర్ సైట్స్? ఇండియాలో ఎన్ని రామ్సర్ సైట్స్ ఉన్నాయి? ఇండియాలో ప్రస్తుతం 80 రామ్సర్ సైట్లు ఉన్నాయి. ముఖ్యంగా కొత్తగా 5 రామ్సర్ సైట్స్ ని వరల్డ్ వెట్లాండ్ డే రోజు ప్రకటించడం జరిగింది. మరి వరల్డ్ వెట్లాండ్ డే ఎప్పుడు? ఈ రోజేనండి, దట్ ఈస్ ఫిబ్రవరి సెకండ్ వరల్డ్ వెట్లాండ్స్ డే 2024 సందర్భంగా కొత్తగా 5 రామ్సర్ సైట్స్ ని ఇండియాలో ప్రకటించడం జరిగింది. మరి వరల్డ్ వెట్లాండ్ డే 2024 యొక్క థీమ్ ఏంటి? ఇది ఇంపార్టెంట్, ఈ థీమ్ ఇంపార్టెంట్ అండి. The theme is wetlands and human well-being. Basically, ఈ వెట్లాండ్స్ అనేవి జీవ వైవిధ్యానికి ఆలవాలుగా నిలిచేవే ఈ చిత్తడి నేలలు. వీటిని పరిరక్షించుకోకపోతే భవిష్యత్ తరాలు చాలా చాలా ప్రమాదంలో పడతాయి. ఓకే, మరి రీసెంట్గా ప్రకటించిన వెట్లాండ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి? మూడేమో కర్ణాటకలో, రెండేమో తమిళనాడులో. ఈ రెండుతోనే తమిళనాడులో మొత్తం 16 చేరుకున్నాయి. మరి రీసెంట్ గా ప్రకటించిన వెట్లాండ్ పేర్లు అంకసముద్ర బర్డ్ కన్జర్వేషన్ రిజర్వ్ ఆఫ్ కర్ణాటక. ఇది ఒక హ్యూమన్ వేడ్ విలేజ్ ఇరిగేషన్ ట్యాంక్ అండి. ఇది ఒక మనుషుల ద్వారా కట్టబడిన ఒక ఇరిగేషన్ ట్యాంక్. మనకి ఎలాగే మిషన్ కాకతీయ ద్వారా ఇరిగేషన్ ట్యాంక్స్ కట్టారు, అలాగే కర్ణాటకలో ఒక అతిపెద్ద ఇరిగేషన్ ట్యాంక్ ఇది. దీని కింద మొత్తంగా, దీని చుట్టుపక్కల మొత్తంగా 30,000 డిఫరెంట్ అనిమల్ ఆర్ స్పీసెస్ బతుకుతున్నాయట దీని మీద ఆధారపడి. ఓకే, అండ్ అలాగే సెకండ్ వన్ ఇస్ ఆగనాశిని ఎస్టురీ ఇన్ కర్ణాటక. అండ్ థర్డ్ వన్ ఇస్ మగడికరే కన్జర్వేషన్ రిజర్వ్. ఇది కూడా హ్యూమన్ మేడ్, మ్యాన్ మేడ్. అండ్ తమిళనాడులో గుర్తించిన రెండు, కరాయివెట్టి బర్డ్ శాంక్చురీ ఆఫ్ తమిళనాడు అండ్ లాంగ్వుడ్ షోలా రిజర్వ్ ఫారెస్ట్. ఇందాకే చెప్పాను, ఓన్లీ లేక్స్, రివర్స్ ఇవి మాత్రమే కాకుండా మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ కూడా వెట్లాండ్స్ కిందికి, రామ్సర్ సైట్స్ కిందికి వస్తాయన్నాను కదా, దానికి ఇది ఎగ్జాంపుల్. ఇది ఒక లాంగ్వుడ్ షోలా రిజర్వ్ ఫారెస్ట్ ఆఫ్ తమిళనాడు కూడా కొత్తగా తీసుకోవడం జరిగింది. మరి ఎట్ ప్రజెంట్ తమిళనాడు హ్యాస్ హైయెస్ట్ నంబర్ ఆఫ్ వెట్లాండ్ రామ్సర్ సైట్స్ ఇన్ ఇండియా, ఫాలోడ్ బై ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ హ్యాస్ 10. మరి మన తెలంగాణలో ఎన్ని ఉన్నాయి ఆలోచించండి, తెలంగాణలో ఎన్ని ఉన్నాయి? రీసెంట్ గానే కవ్వాల్ టైగర్ రిజర్వ్ లో ఇవి ఎన్ని ఉన్నాయో, దాని మీద ఆధారపడి బతుకుతున్న డిఫరెంట్ బర్డ్స్ స్పీసెస్ మీద లెక్కలు కట్టారు కదా, మొత్తం ఎన్ని రకాలు వాటర్ స్పీసెస్? 40 రకాలు బతుకుతున్నాయని చెప్పి లెక్క తెలిచారు, అవునా కదా? మరి మొత్తంగా మరి తెలంగాణలో ఎన్ని ఉన్నాయి రామ్సర్ సైట్స్? వెట్లాండ్స్ అంటలే,
రామ్సర్ సైట్స్ అంటున్నా, వెట్ ల్యాండ్స్ అంటే చాలా ఉంటాయి, బట్ రామ్సర్ సైట్స్ ఎన్ని ఉన్నాయి తెలంగాణ? జీరో, సున్నా అండి, సున్నా. దేశంలో వెట్ ల్యాండ్స్ స్టేట్స్ లేని పెద్ద రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి, సున్నా. మరి ఆంధ్రప్రదేశ్లో, మన ఆంధ్రప్రదేశ్లో ఒకటి ఉందండి, ఒకటి మాత్రమే ఉంది, అది ఏంటంటే కొల్లేరు లేక్. కొల్లేరు లేక్, కొల్లేరు అనగానే చేపల చెరువులు మాత్రమే కాదండి, అక్కడికి మైగ్రేటరీ బర్డ్స్ ఎన్నో వస్తూ ఉంటాయి కదా, ఎస్, కొల్లేరు లేక్. దీనికి 2002లో రామ్సర్ సైట్ గా దీన్ని ప్రకటించడం జరిగింది. మరి మన తెలంగాణలో మాత్రం అస్సలు లేవండి. దాని మీదనే రీసెంట్ గా మినిస్టర్ ఫర్ ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్, మినిస్టర్ ఫర్ ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ అయిన కొండా సురేఖ గారు దీని మీద రీసెంట్ గా ఒక మీటింగ్ పెట్టి మాట్లాడడం జరిగింది. అందులో ఆమె ఏమన్నారంటే, జీవ వైవిధ్యానికి ఆలవాలుగా నిలిచే చిత్తడి నేలను పరిరక్షించకపోతే భవిష్యత్ తరాలు ప్రమాదంలో పడతాయని అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ గారు హెచ్చరించారు. తెలంగాణలో చిత్తడి నేలను గుర్తించి వాటి పరిరక్షణలకు సమర్థవంతమైన కార్యాచరణను అమలు చేయాలని ఆమె అధికారులను ఆదేశించడం జరిగింది. ఓకే, రైట్. దేశంలో 75 సైట్లు అంటే, ఈమె కొండా సురేఖ గారు ప్రెస్ మీట్ పెట్టినప్పటికీ 75 ఉన్నాయండి. రీసెంట్ గా నిన్ననే ఇంకొక 5 ప్రకటించడం జరిగింది. వరల్డ్స్ వెట్ ల్యాండ్ డే ఫిబ్రవరి 2 సందర్భంగా ప్రకటించారు. తెలంగాణలో ఒక్క చిత్తడి నేల కూడా గుర్తించకపోవడం విచారకరం అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే రామ్సర్ వెట్ ల్యాండ్ సైట్ అండి దాని అర్థం, రామ్సర్ వెట్ ల్యాండ్ సైట్ ఒక్కటి కూడా లేకపోవడం విచారకరం అని. మరి దానికి సంబంధించి ఏమన్నా ఉంటే ట్రై చేయాలని చెప్పి ఆమె ఫారెస్ట్ అధికారులకు చెప్పడం జరిగింది. ఓకే, మరి వరల్డ్ వెట్ ల్యాండ్స్ డే మీద క్వశ్చన్ అడిగినప్పుడు టీఎస్పీఎస్సీలో తెలంగాణలో ఎన్ని ఉన్నాయని కూడా అడగచ్చు, ఏపీ వాళ్ళకు కూడా అడగచ్చు, అందువల్లనే ఈ పాయింట్ చెప్పారు. అలాగే ఇండియాలో ఫస్ట్ రామ్సర్ సైట్ ఎప్పుడు గుర్తించారు, వీటిని 1981లో ఫస్ట్ రామ్సర్ సైట్ ని ప్రకటించడం జరిగింది ఇండియాలో. మరి ఎక్కడ అంటే, రెండుటి ఒకటేసారి ప్రకటించారు, ఒకటేమో ఒడిశాలోని కొల్లేరు లేక్, ఒకటేమో ఒడిశాలోని కొల్లేరు లేక్, ఇంకొకటేమో రాజస్థాన్ లో ఉన్న కియోలడియో గనా నేషనల్ పార్క్. దీని ఇంతకు ముందు భరత్పూర్ నేషనల్ పార్క్ అనేవారు, ఈ మధ్యనే దానికి కియోలడియో గనా నేషనల్ పార్క్ అని చెప్పి పేరు మార్చడం జరిగింది. ఇవి రెండుకి 1981లోనే రామ్సర్ సైట్స్ గా పర్మిషన్ రావడం జరిగింది. ఓకే, రైట్. ఇదండి దీనికి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్. రామ్సర్ సైట్స్ మీద క్వశ్చన్స్ ఖచ్చితంగా అడుగుతారు. ఎన్విరాన్మెంట్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అని చెప్పి తెలంగాణ వాళ్ళకు టీఎస్పీఎస్సీ గ్రూప్ 1లో పేపర్ 1లో ఉంది, ప్రిలిమ్స్లో ఉంది, అలాగే గ్రూప్ 2లో పేపర్ 1లో, గ్రూప్ 3లో పేపర్ 1లో ఉంది, అలాగే ఏపీపీఎస్సీ వాళ్ళకు కూడా ఉంది. సో ఖచ్చితంగా దీని మీద అడుగుతారండి. సో ప్లీజ్ ట్రై టు రిమెంబర్ ఆల్ ద పాయింట్స్ విచ్ హావ్ సెడ్ హియర్, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి, ఇది ఏపీ వాళ్ళకు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మెయిన్స్లో ఇంటర్నల్ సెక్యూరిటీ, ఇంటర్నేషనల్ అఫేర్స్, కరెంట్ అఫేర్స్ కింద ఏదైనా రావచ్చు అక్కడ మెయిన్స్లో, బట్ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఏపీపీఎస్సీ వాళ్ళకు, తెలంగాణ వాళ్ళకు అందరికీ ఇంపార్టెంటే. మరి దానికి సంబంధించిన న్యూస్ ఇక్కడ ఉంది, అదేంటంటే రీసెంట్గా మయన్మార్తో భారత్కున్న సరిహద్దును ఈశాన్య రాష్ట్రాలైన మిజోరం, మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్తో ఈ బార్డర్ అనేది చాలా ఎక్కువగా ఉండడం జరిగింది. అందులోనూ మణిపూర్కి మిజోరంకి ఇంకా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా నాగాలాండ్, మిజోరం, మణిపూర్ రాష్ట్రాల్లో నివసిస్తున్న కొన్ని ట్రైబ్స్ ఉన్నాయి కదా, ఫర్ ఎగ్జాంపుల్ మణిపూర్లో ఈ మధ్య గొడవ జరిగింది కదా మీటీస్ అండ్ కూకీస్ మధ్యన, మీటీస్ వర్సెస్ కూకీస్ అండ్ నాగాస్, దీస్ ఆర్ హిల్ ట్రైబ్స్ కదా. ఈ కూకీస్ అండ్ నాగాస్ ఇదేమో వ్యాలీలో ఉంటారు, ఈ కూకీస్ అండ్ నాగాస్ ఏమో హిల్ ట్రైబ్స్ కదా. ఈ కూకీస్ కి నాగాస్ అలాగే మిజో తెగ ప్రజలు మయన్మార్లోను ఉన్నారు. ఎందుకు, ఎందుకంటే 1947 కన్నా ముందు నుంచి ఎన్నో ఏళ్ళుగా ఈ తెగ ప్రజలు అనేది ఈ బార్డర్ ఏరియాస్లో ఉండడం జరిగింది. బట్ 1947లో విభజన రేఖ గీసినప్పుడు బ్రిటిష్ వాళ్ళు సరిగ్గా గీయలేదని ఇష్టం ఉన్నట్టుగా గీయడం జరిగింది. అందువల్లనే ఈ ఫ్యామిలీస్ అనేది విడిపోయి అటు కొందరు ఇటు కొందరు ఉండడం జరిగింది. మరి దీన్ని గమనించిన భారత ప్రభుత్వం, అది కూడా 2017లో, ఇలాంటి తప్పులను సరిదిద్దే క్రమంలో 2017లో మోడీ ప్రభుత్వం మయన్మార్తో స్వేచ్ఛా సంచార పాలనా వ్యవస్థ, దట్ ఈస్ ఎఫ్ఎంఆర్, స్వేచ్ఛా సంచార పాలనా వ్యవస్థ అనే ఒక ఒప్పందాన్ని
కుదుర్చుకోవడం జరిగింది. ఎఫ్ఎంఆర్ ట్రీటీని కుదుర్చుకోవడం జరిగింది. ఎఫ్ఎంఆర్ ట్రీటీ ప్రకారం సరిహద్దులకు ఇరువైపులా 16 కిలోమీటర్స్ వరకు ఎలాంటి వీజా లేకుండా ప్రజలు స్వేచ్ఛగా తిరిగే వెసులుబాటును రెండు గవర్నమెంట్లు ఈ ట్రీటీ ప్రకారం కల్పించడం జరిగింది. అంటే దాని అర్థం మయన్మార్లో ఉన్న ప్రజలు ఇండియాలో 16 కిలోమీటర్స్ వరకు వచ్చేళ్ళచ్చు, ఇండియాలో ఉన్న వాళ్ళు కూడా మయన్మార్కి వెళ్ళొచ్చు. దీని పట్ల అప్పట్లో ఈ కుకీ, నాగా అండ్ మిజో తెగ ప్రజలు చాలా హర్షం వెలుగుచ్చారు. ఎందుకంటే ఇక్కడ మన వాళ్లకు కొందరికి వాళ్ళు ఇక్కడ ఉంటారు, వాళ్ళ పొలాలు మయన్మార్లోనే, మయన్మార్లో వీళ్ళ చుట్టాలు, వీళ్ళ సొంత అన్నదమ్ములు మన వాళ్ళు ఇక్కడ ఉంటే సొంత అన్నదమ్ములు ఇక్కడ ఉన్నారు, ఇలా డివైడ్ అయిపోయింది. అందువల్ల ఈ ఒప్పందం మీద వాళ్ళు చాలా సంతోషం వ్యక్తం చేశారు. బట్ రీసెంట్ గా మన హోమ్ మినిస్టర్ అయిన అమిత్ షా గారు మాట్లాడుతూ ఈ ఎఫ్ఎంఆర్ ఒప్పందాన్ని రద్దు చేసే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఓకే, ఈ ఒప్పందం రద్దు దిశగా కేంద్రం యోచించడం వెనుక ముఖ్యంగా రెండు కారణాలు ఉన్నాయండి. ఒకటేమో ఈ మధ్య మయన్మార్లో జరిగిన గొడవలు ముఖ్య కారణం. అలాగే ఇంకొక రీజన్ ఏంటంటే రీసెంట్ గా మయన్మార్ సైన్యానికి అక్కడ తిరుగుబాటుదారులకు మధ్యలో జరుగుతున్న అంతర్యుద్ధం కూడా ఈ సరిహద్దులు మూసివేయడానికి కేంద్రం ఆలోచించడానికి ఒక ముఖ్యమైన కారణం. రీసెంట్ గా ఈ మణిపూర్ లో చీఫ్ మినిస్టర్ గాని అక్కడ అడ్మినిస్ట్రేషన్ చూస్తున్న పోలీసులు గాని ఏమనుకుంటున్నారంటే, ఈ కూకీస్ తెగకు సంబంధించిన వాళ్ళు మయన్మార్ లో కూడా ఉన్నారు కదా, వాళ్ళు ఆల్రెడీ ఈ కూకీ తెగ వాళ్ళు మయన్మార్ మిలిటరీ గవర్నమెంట్ కి ఆపోజిట్ గా పోరాడుతున్నారు, వీళ్ళు మిలిటరీ ట్రైనింగ్ తీసుకొని ఉన్నారు. వాళ్ళు ఈ మీటీస్ కి ఆపోజిట్ గా ఇక్కడ ఉన్న కూకీస్ కి సపోర్ట్ గా వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు అని చెప్పి వీళ్ళు భావించడం జరుగుతుంది. అందువల్లనే ఈ కూకీ మిలిటెంట్లు ఇక్కడికి వచ్చి ప్రవేశించి దాడులు చేస్తున్నారని చెప్పి ఆ రాష్ట్ర భద్రతా సలహాదారుడు మణిపూర్ రాష్ట్ర భద్రతా సలహాదారుడు అండ్ చీఫ్ మినిస్టర్ అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. సో అందువల్ల ఇది తీసేయాలి అని చెప్పి మన వాళ్ళు అనుకుంటున్నారు. మరి ఇది కరెక్టా అంటే చెప్పలేమండి, ఇప్పుడే ఏమీ చెప్పలేం. ఎందుకు, ఒక రకంగా లా అండ్ ఆర్డర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్టే కావచ్చు, బట్ కల్చరల్ రిలేషన్స్ ని కూడా చూసుకోవాలి కదా. రెండు ప్రాంతాల ప్రజల మధ్యలో ఉన్న కల్చరల్ పాయింట్స్ ని కూడా చూసుకోవాలి కదా. ఎస్, చూసుకోవాలి. అలాగే ఈ 16 కిలోమీటర్స్ రేడియస్ ఉండడం వల్ల ఇంకోటి ఏం జరుగుతుందంటే, ఈ తిరుగుబాటుదారుల చేతిలో మీ మయన్మార్ సైన్యం ఓడిపోతుంది కదా, అందులోని సైనికులు కొందరు వచ్చి మిజోరం రాష్ట్రంలో తలదాచుకోవడం జరుగుతుంది. మిజోరం, మణిపూర్ లాంటి దేశాల్లో రాష్ట్రాల్లో ఈ సైనికులే వచ్చి తలదాచుకుంటున్నారు. అది కూడా ఒక పెద్ద ప్రాబ్లం అయి కూర్చుంటుంది. సో గవర్నమెంట్ ఏమనుకుంటుందంటే, ఒక అభిప్రాయం, ఈ సరిహద్దుల్ని మూసివేసి ఎఫ్ఎంఆర్ ను రద్దు చేయకపోతే భవిష్యత్తులో ఇలాంటి దాడులు చాలా ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని, దీనివల్ల మణిపూర్ ఇష్యూ ఎప్పటికీ సాల్వ్ కాదని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్న పెద్దలు ఆలోచిస్తున్నారని చెప్పి న్యూస్ వస్తున్నాయి. అయితే ఈ సరిహద్దు మూసివేత ప్రతిపాదనను మిజోరం అండ్ నాగాలాండ్ ప్రభుత్వాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. మణిపూర్ లో గొడవు ఉంది, బట్ మిజోరం నాగాలాండ్ ప్రభుత్వాలు మాత్రం దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళు చెప్తున్న కారణం ఏంటంటే, రెండు దేశాల ప్రజల మధ్యలో చాలా సత్సంబంధాలు ఉన్నాయి, మంచిగా రిలేషన్స్ ఉన్నాయి, వీళ్ళ భూములు అక్కడ ఉండడం, అక్కడ ఇక్కడ వాళ్ళకు పెళ్లి సంబంధాలు కుదుర్చుకోవడం ఇవన్నీ ఉన్నాయి, సడన్ గా మూసేస్తే ప్రజల్లో అలజడి వచ్చే ప్రమాదం ఉందని వాళ్ళు హెచ్చరిస్తున్నారు. సరిహద్దులకు రెండు వైపులా మిజోరం చెందిన ప్రజలు ఉన్నారని, తరతరాలుగా వారి మధ్యలో బంధాలు కొనసాగుతున్నాయని, ఇలాంటి సంబంధాలు నిరోధించడం సరికాదని ముఖ్యంగా మిజోరం ముఖ్యమంత్రి అయిన లాల్దు హోమా గారు వాదిస్తున్నారు. అండ్ నాగాలాండ్ ముఖ్యమంత్రి అయిన నిఫోరియో గారు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. మయన్మార్ లోని నాగాలతో మహారాష్ట్ర నాగాలకు కూడా చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, ఇందుకు తానే ఒక పెద్ద ఉదాహరణ అని చెప్పి నిన్న నాగాలాండ్ ముఖ్యమంత్రి నిఫోరియో గారు మాట్లాడుతూ చెప్పడం జరిగింది. బ్రిటిషర్లు ఆ 1947 డివిజన్ టైంలో ఏకపక్షంగా 1947 లో మయన్మార్ విడిపోయింది కదా, అప్పటి వరకు ఇండియాతోనే ఉంటుండే, ఆ విడిపోయిన సందర్భంలో ఆ బ్రిటిషర్లు ఏకపక్షంగా గీసిన సరిహద్దు రేఖ తరతరాలుగా కలిసి ఉన్న తమ తెగలను విడదీసిందన్న భావన ఇద్దరు ముఖ్యమంత్రుల అభిప్రాయాల్లోనూ, అక్కడ ప్రజల
మాటల్లోనూ వ్యక్తమవుతుంది. మరి ఈ నేపథ్యంలో ఈ సున్నితమైన అంశం, అటు డిఫెన్స్ దట్ ఈస్ మిలిటరీ రిలేటెడ్ లా అండ్ ఆర్డర్ విషయం చూసుకోవాలి, ఇటు కల్చరల్ రిలేషన్స్ ప్రజల మధ్యలో ఉన్న అనుబంధాలని చూసుకోవాలి. కాబట్టి ఈ సరిహద్దు మూసివేత అనే విషయం ఒక చాలా సున్నితమైన విషయం అండి. ఈ విషయంలో కేంద్రం చాలా ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ సరిహద్దుల మూసివేత అనేది ఎఫ్ఎంఆర్ రద్దు అంశం, కేవలం మణిపూర్ శాంతి భద్రత కోణంలో మాత్రమే చూడకూడదు. దీన్ని మయన్మార్తో సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలి. ముఖ్యంగా నాగాలు, మిజోలు, కూకీలు అండ్ ఇంకా నాగాలాండ్లో మిజోరంలో ఉన్న స్థానిక దిగలతో గవర్నమెంట్ చర్చించాల్సి ఉంటుంది. దేశ భద్రతను దృష్టిలో ఉంచుకోవడం ఎంత అవసరమో స్థానికుల సమస్యలను అర్థం చేసుకుంటూ ముందడుగు వేయాల్సిన అవసరం కూడా అంతే ఇంపార్టెంట్. ఓకే, సో ఇది మన ఇంటర్నల్ ఇష్యూతో పాటు, ఇంటర్నల్ సెక్యూరిటీతో పాటు ఇంటర్నేషనల్ రిలేషన్స్లో కూడా అడగచ్చండి. ఇది గ్రూప్ 1 మెయిన్స్ వాళ్ళకు ఇంపార్టెంట్ అవుతుంది. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, మనం ఈరోజు కొన్ని ఎంసీక్యూస్ డిస్కస్ చేసుకుందామండి. కొన్ని టాపిక్స్ న్యూస్లో ఉన్నాయి, వాటిని ఎంసీక్యూ ఫార్మాట్లో మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ క్వశ్చన్ ఫర్ టుడే, దట్ ఈస్ విచ్ కంట్రీస్ అఫీషియలీ జాయిన్ ద బ్రిక్స్ గ్రూప్ ఎక్స్పాండింగ్ ఇట్స్ మెంబర్షిప్ టు 10 నేషన్స్. ఆప్షన్స్ ఏమిచ్చాడు, సారీ, రీసెంట్గా బ్రిక్స్ గ్రూప్లోకి కొత్తగా 5 దేశాలని ఆహ్వానిస్తూ 6 దేశాలని ఆహ్వానించారు. ఫస్ట్ అందులో ఒక దేశం మేము రామని చెప్పింది, ఇంకొక 5 దేశాలు చేరుతున్నాయి కదా, మరి అవి ఏ దేశాలు అని అడుగుతున్నాడు. ఆప్షన్స్ చూడండి, ఏ సౌదీ అరేబియా, ఈజిప్ట్, యుఏఈ, ఇరాన్, ఇథియోపియా, బి దట్ ఈ సెకండ్ ఆప్షన్ బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. ఇది తప్పు కదా, బి సెకండ్ ఆప్షన్ తప్పు, ఎందుకంటే ఇవి ఎప్పటి నుంచో అందులోనే ఉన్నాయి కదా. ఎస్, ఈ సెకండ్ ఆప్షన్ తప్పు. అలాగే థర్డ్ ఆప్షన్ అర్జెంటీనా ఉంది, అర్జెంటీనా వాళ్ళని ఆహ్వానించినా వాళ్ళు ఏదో ఒక ఇంటర్నల్ రీజన్ తోటి రామన్నారు. అవునా, ఈ బ్రెజిల్ కూడా ఆల్రెడీ ఉంది, రష్యా ఆల్రెడీ ఉంది, సో ఇది కూడా తప్పు. మరి కొత్తగా వచ్చిన దేశాలు ఏంటి, సౌదీ అరేబియా, ఈజిప్ట్, యుఏఈ, ఇరాన్ అండ్ ఇథియోపియా. సో ఈ 5 దేశాలకి ఎక్స్పాండ్ చేయడం వల్ల మొత్తంగా బ్రిక్స్ గ్రూప్ మెంబర్షిప్ 10 నేషన్స్ అయ్యాయి. దిస్ డెవలప్మెంట్ ఎయిమ్స్ టు ఎన్హాన్స్ ద గ్రూప్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ద గ్లోబల్ స్టేజ్. ఇది ఇప్పటి వరకు మొత్తం గ్లోబల్ స్టేజ్లో లేదు, ఈ కొత్త మెంబర్స్ ని చేర్చుకోవడం వల్ల ఇప్పుడు గ్రూప్, ఈ బ్రిక్స్ గ్రూప్ ఇన్ఫ్లుయెన్స్ అనేది గ్లోబల్ స్టేజ్ కి వెళ్తుంది. అండ్ ఇట్ సిగ్నల్స్ ఏ పొటెన్షియల్ జియో పొలిటికల్ షిఫ్ట్. అంటే ఇంతకుముందు అట్లాంటిక్ ఓషన్ చుట్టూ ఉన్న విషయం ఇప్పుడు ఏషియా పెసిఫిక్ కి గ్లోబల్ పాలిటిక్స్ అనేటివి షిఫ్ట్ అవుతున్నాయి అనే దానికి ఇది ఒక ఇండికేషన్ గా మనకు కనిపిస్తుంది. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ టుడే, ఆన్ విచ్ బ్యాంక్ డిడ్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంపోజ్ సిగ్నిఫికెంట్ రిస్ట్రిక్షన్స్ రీసెంట్లీ. నిన్న పేపర్ లో చూసాం కదా, సారీ ఇవ్వాలంటే పేపర్ లో వచ్చింది అనుకుంటా. ఆప్షన్స్ ఏంటి, హెచ్డిఎఫ్సి బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ పేటిఎం పేమెంట్ బ్యాంక్. మరి ఆర్బిఐ దట్ ఈస్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెంట్లీ ఏ బ్యాంక్ మీద కొన్ని రిస్ట్రిక్షన్స్ ని ఇంపోజ్ చేసింది గైస్? దిస్ ఆర్బిఐ హాస్ ఇంపోజ్డ్ మేజర్ బిజినెస్ రిస్ట్రిక్షన్స్ ఆన్ పేటిఎం పేమెంట్ బ్యాంక్. దిస్ విల్ బి ఎఫెక్టివ్ ఫ్రమ్ ఫిబ్రవరి 29 నుంచి ఈ రిస్ట్రిక్షన్స్ అనేటివి అమల్లోకి వస్తాయి. మరి రిస్ట్రిక్షన్స్ ఏంటి అంటే, అండర్ దిస్ రిస్ట్రిక్షన్స్ ఆర్బిఐ హ్యాస్ ప్రొహిబిటెడ్ పేటిఎం పేమెంట్ బ్యాంక్స్ ఫ్రమ్ యాక్సెప్టింగ్ ఫ్రెష్ డిపాజిట్స్ ఫ్రమ్ కస్టమర్స్. కొత్త డిపాజిట్స్ ఏవి యాక్సెప్ట్ చేయకూడదు. అంటే మనం వెళ్ళి బ్యాంక్లో డబ్బులు వేస్తాం కదా, అవి ఏవి ఫిబ్రవరి 29 నుంచి పేటిఎం బ్యాంక్ వాళ్ళు యాక్సెప్ట్ చెయ్యరు. అలాగే క్రెడిట్ ట్రాన్సాక్షన్స్, పేటిఎం ద్వారా వచ్చే అప్పులు ఉంటాయి కదా, అప్పులు కూడా పేటిఎం వాళ్ళు ఎవరికి ఇవ్వకూడదు కొత్తగా. ఆర్ టాపప్స్, పేటిఎం అంటే మనం పేటిఎం యాప్లో టాపప్ చూస్తూ ఉంటాం కదా, వాడుతూ ఉంటాం కదా, ఆ టాపప్స్ ని కూడా కస్టమర్ అకౌంట్స్ కి వేయకూడదు. ఇంక్లూడింగ్ ప్రీపెయిడ్ ఇన్స్ట్రుమెంట్స్ సచ్ యాజ్ వ్యాలెట్స్, పేటిఎం వ్యాలెట్స్ లో కానివ్వండి, లేకపోతే ఫాస్ట్ ట్యాగ్ యూసేజ్ టైంలో కానివ్వండి, ఎక్కడా కూడా ఈ టాపప్స్ అనేది ఇవ్వకూడదు అని చెప్పి ఆర్బిఐ వాళ్ళు రిస్ట్రిక్షన్స్ పెట్టారు. ఏమేం మేజర్ రిస్ట్రిక్షన్స్ పెట్టారు, పేటిఎం బ్యాంక్ షుడ్ నాట్ యాక్సెప్ట్ ఫ్రెష్ డిపాజిట్స్ అండ్ క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ చేయకూడదు, అలాగే టాపప్స్. ఈ 3 కొత్త రిస్ట్రిక్షన్స్ ని ఆర్బిఐ వాళ్ళు పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ మీద పెట్టడం జరిగింది. ఓకే,
రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ టుడే, దట్ ఈస్ విచ్ ఇండియన్ సిటీ ఈస్ హోస్టింగ్ ద ఫస్ట్ ఎవర్ బీచ్ సైడ్ స్టార్ట్అప్ ఫెస్ట్. ఫస్ట్ ఎవర్ బీచ్ సైడ్ స్టార్ట్అప్ ఫెస్ట్. ఓకే రైట్. మరి ఎవరు ఆప్షన్స్ ఏంటి? ముంబై, వైజాగ్, మ్యాంగళూరు, చెన్నై. మ్యాంగళూరు ఎక్కడ ఉంది గైస్? మ్యాంగళూరు కర్ణాటకలో ఉంటుంది కదా. ఎస్, కర్ణాటకలోని తీర ప్రాంత పట్టణం ఇది. ఆన్సర్ కూడా మ్యాంగళూరేనండి. ఆన్సర్ కూడా మ్యాంగళూరేనండి. ద ఫస్ట్ ఎవర్ మ్యాంగళూర్ బీచ్ సైడ్ స్టార్ట్అప్ ఫెస్ట్ ఈజ్ సెట్ టు స్టార్ట్ ఫ్రమ్ ఫిబ్రవరి 16th. ఎందుకోసం అంటే ఇట్ ట్రైస్ టు నర్చర్ అండ్ ప్రమోట్ వెంచర్స్, ఎంటర్ప్రినరల్ వెంచర్స్ ఇన్ ద రీజియన్. ఓకే, స్టార్ట్అప్ ఫెస్ట్ అన్నాడు. మ్యాంగళూరులో స్టార్ట్అప్స్, కొత్త రకమైన స్టార్ట్అప్స్ ని తీసుకురావడానికి ఈ బీచ్ సైడ్ స్టార్ట్అప్ ఫెస్ట్ ని మ్యాంగళూరులో నిర్వహిస్తున్నారు. ఓకే రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ వెన్ ఈస్ ఇండియాస్ కోస్ట్ గార్డ్ డే సెలబ్రేటెడ్ యాన్యువలీ. ఇండియన్ కోస్ట్ గార్డ్స్ న్యూస్ లో ఉన్నారు. ఎందుకు? వాళ్ళ రేజింగ్ డే ఉంది. మరి వాళ్ళ రేజింగ్ డే అంటే వాళ్ళు ఏ రోజు అయితే కోస్ట్ గార్డ్ స్టార్ట్ అయిందో దాన్ని రేజింగ్ డే అంటూ ఉంటారు. మరి ఎప్పుడు? ఆప్షన్స్ ఇచ్చాడు, ఫిబ్రవరి 1, జనవరి 26, డిసెంబర్ 16, నవంబర్ 14. మరి ఎప్పుడు? ఫిబ్రవరి 1. ఫిబ్రవరి 1 ఈజ్ ద రేజింగ్ డే ఆఫ్ ఇండియన్ కోస్ట్ గార్డ్. ఆ రోజే వాళ్ళు దాన్ని సెలబ్రేట్ చేస్తారు ఇండియన్ కోస్ట్ గార్డ్ డేగా. మరి అసలు ఇండియాలో కోస్ట్ గార్డ్స్ ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి? 1947 నుంచి ఉన్నాయా? లేదండి, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ముందు నుంచే ఉన్న ఈ కోస్ట్ గార్డ్స్ అనే వ్యవస్థని 1977 ఫిబ్రవరి 1 రోజు మొరార్జీ దేశాయ్ గారి గవర్నమెంట్ సందర్భంగా ఉన్నప్పుడు తీసుకురావడం జరిగింది. ఓకే, మరి ఈ ఇయర్ వీళ్ళు సెలబ్రేట్ చేసుకున్నది 48th రేజింగ్ డే. 48th రేజింగ్ డే. అలాగే ఇండియన్ కోస్ట్ గార్డ్ మోటో ఏంటి? వి ప్రొటెక్ట్. మరి ఇవి ఇండియన్ కోస్ట్ గార్డ్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి? అసలు వీని ఎందుకోసం పెట్టారంటే, ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఇండియన్ కోస్ట్ గార్డ్స్ ఈజ్ టు సెక్యూర్ అవర్ ఆఫ్ షోర్స్ అండ్ మెరీటైమ్ సెక్యూరిటీ అండ్ కోస్టల్ సెక్యూరిటీ యాజ్ వెల్ యాజ్ సేఫ్ గార్డింగ్ ద ఇండియాస్ ఈఈజెడ్, దట్ ఈస్ ఇండియాస్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్స్. మన ఆఫ్ షోర్ సెక్యూరిటీస్, మెరీటైమ్ అంటే మన ట్రేడ్ జరుగుతూ ఉంటుంది కదా షిప్స్ ద్వారా, వాటికి సెక్యూరిటీ ఇవ్వడం, అలాగే కోస్టల్ ప్రాంతాన్ని సెక్యూర్డ్ గా చూసుకోవడం, అంటే ముంబైలో అప్పుడు 26/11 వచ్చి అటాక్ చేశారు చూడండి, అలాంటివి జరగకుండా చూసుకోవడం అనేది కోస్ట్ గార్డ్ యొక్క మెయిన్ డ్యూటీ. ఓకే, అండ్ దిస్ ఐసీజీ, దట్ ఈస్ ఇండియన్ కోస్ట్ గార్డ్ ఈస్ ద 4th లార్జెస్ట్ కోస్ట్ గార్డ్ ఇన్ ద వరల్డ్. 4th లార్జెస్ట్ కోస్ట్ గార్డ్ ఇన్ ద వరల్డ్. ఫస్ట్ ఎవరిది? యుఎస్ఏ వాళ్ళది. ఓకే, ఫస్ట్ యుఎస్ఏ వాళ్ళది. అండ్ మన దాన్ని 1977 లో పెట్టడం జరిగింది. ఓకే రైట్. ఇదండి ఈరోజు కరెంట్ అఫేర్స్. ఫర్ మోర్ కరెంట్ అఫేర్స్ లైక్ దిస్ ప్లీజ్ విజిట్ T1 అకాడమీ అండ్ ఆల్సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.